7 న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. మంది తీవ్రవాదుల చేతిలో చనిపోతున్నారు. రీసెంట్ గా ఈ కరోనా వల్ల కూడా డ్యూటీలో ఉండి 106 మంది నూతనం చనిపోయినారు. మరి వారి త్యాగాల్ని జ్ఞాపకం చేసుకుంటూ వాళ్ళని స్మరిస్తూ వాళ్ళకి నివాళులు అర్పిస్తూ ఈరోజు అమరవీరుల దినోత్సవాన్ని 10 రోజులు స్పష్టంగా జరుపుకుంటాం. ప్రభుత్వ కార్యక్రమాన్ని ప్రజలకు తెలియజేసినట్టుగా ఈరోజు ప్రారంభిస్తామన్నాం. ఇప్పుడు ర్యాలీ మొత్తం టౌన్లో తిరిగాము. మరి ఈ పోలీసు అమరవీరుల సంస్థ దినోత్సవం గురించి మన గౌరవ ప్రతిపక్ష ఎమ్మెల్యే గారిని కొన్ని మాటలు చెప్పాల్సిందిగా కోరుతాం. పోలీస్ అమరవీరులకు ఈరోజు మనం నివాళులర్పిస్తూ సంస్కరణ దినోత్సవంగా ప్రకటించారు. కాబట్టి మనందరం కూడా పోలీస్ వ్యవస్థ మీద గౌరవం పెంచుకోవాలి. ఎందుకంటే పోలీసు వారు సమాజంలో లా అండ్ ఆర్డర్ అనేది పాటిస్తూ ఎక్కడా ప్రజలకు సేవ చేస్తూ ఎలాంటి విపత్తు వచ్చినప్పుడు కూడా ముందు ఫ్రంట్ లైన్లో ఉండేది పోలీసు వారు. కాబట్టి వాళ్ళందరం కూడా మనం గౌరవించాలి. వాళ్ళు చేస్తున్న సేవలని మనం కూడా గుర్తించి వాళ్ళకు కూడా మనం అదేవిధంగా ఈ డ్యూటీ నేపథ్యంలో వాళ్ళు ఆన్ డ్యూటీలో వాళ్ళు ప్రాణాలు కోల్పోవడం కూడా ఎంతో మంచితో మనం చూసాం మనం. మరి వాళ్ళందరూ కూడా మనం నివాళులర్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ప్రజాసేవలో వాళ్ళు ప్రాణాలు పోగొట్టుకున్నారు. అది ఒక శత్రుతో పోరాటంతో కానీ లేక ఇంకో విధంగా కానీ ఏదైనా సరే చివరికి కోవిడ్ పోరాటంలో కూడా వాళ్ళు ప్రజలకి సేవ చేస్తూ 106 మంది మరి చనిపోయారంటే వారు కూడా మరి శత్రుతో పోరాడినట్టే మరి చెప్పుకోవాలి. ప్రజల కోసం నిరంతరం సేవ చేస్తూ పోలీసు వారు ముందుకెళ్తున్నారు. దయచేసి మనందరం కూడా వాళ్ళు చేసినటువంటి చేస్తున్నటువంటి సేవలను గుర్తించి మరి వాళ్ళ మీద గౌరవం కూడా పెంచుకుంటూ కూడా పోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా ఈరోజు ఈ పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని మనందరం కూడా నివాళులు అర్పిస్తూ పోలీసు వారికి కూడా సమాజంలో వాళ్ళ సేవలు ఎంతైనా గుర్తించి మనం ముందుకెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాం.